ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. 2022 సంవత్సరంలో దేవుడు మనందరిని ప్రవేశింపచేసి అనేకమైన శోధనల నుండి తప్పించి ఎన్నో మేలులు చేసి మన జీవితాలను ఎంతవరకు సురక్షితంగా కాచిన దేవుని ఒక పాట ద్వారా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా వాక్యం ప్రకటనలోనికి మనం ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 650 నెంబర్ పాట పాడుకుందాం. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తోత్రలైవే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవాను కొనగా, నాశని వైతివే. ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాకు భయమేచితివే, నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. ప్రార్థన చేసుకుని మరొక అంశాన్ని ధ్యానం చేసుకున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. మా తండ్రి, నా దేవా, యొక్క సువార్త ప్రకటనలో నా వంతు నీ పనిలో నాకు ఒక భాగం ఇచ్చి నడిపిస్తూ ఉన్న విధానం కొరకు స్తోత్రం నాయనా. ఈ ఛానల్ ద్వారా ఏ గృహములైతే ఈ సువార్త వినబడుతూ ఉందో ప్రభా, ఈ సువార్తను విని విశ్వసించి మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది రక్షించబడినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఏ ఒక్కరూ నశించిపోకూడదని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం.
మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ విని మాకు జవాబిచ్చే దేవుడు అన్ని సన్నిధిలో నమ్ముతూ ఉన్నాం ప్రభువా. మేము అడుగు వాటి కంటూ హింస వాటి కంటే అత్యధికముగా దీవెనలు ఇచ్చే దేవుడు అని ఈ దీవెనలన్నీ నీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తునామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన క్రీస్తునామంలో మరొకసారి మా యొక్క ప్రేక్షకులందరికీ, ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇంతకు మునుపు వినుట అనే అంశాన్ని మనం నేర్చుకున్నామండి. ఈ సమయంలో విన్నవారు పేతురు ప్రసంగంలో 3000 మంది బాప్తిసం పొందారు. అలాగే ఇంకా లూదియా తన ఇంటి వారందరితో బాప్తిసం పొందింది. కొర్నేలి తన ఇంటి వారందరితో బాప్తిసం పొందారు. మరి వీళ్ళందరూ ఎక్కడ కూడుకుంటున్నారు, ఎలా కూడుకుంటున్నారు, అసలు కూడుకోవలసిన అవసరత ఏంటి? మరి ఒక్కరికంటే ఇద్దరికంటే ముగ్గురుగా కూడుకున్న వారిని ఏమంటారు? ఈ అంశాన్ని గురించి మరి ఈ మాటలు మనం తెలుసుకుందాం. అంశం పేరు సంఘము అనే అంశాన్ని మనం మరి ఈ దినాన మాట్లాడుకుందాము. సంఘము అనగా ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువగా కూడుకొని ఉన్న సముదాయాన్ని సంఘము అంటారు తెలుగులో. అదే ఇంగ్లీష్లో అయితే చర్చ్ అంటారు. కానీ చాలామంది చర్చ్ అనే పదాన్ని వాడుతూ చర్చ్ బిల్డింగ్ అని చూపిస్తారు. ఏది మీ చర్చ్ అంటే ఇదిగో ఇదే మా చర్చ్ అని బయట ఉండి కట్టబడిన ఒక కట్టడాన్ని చూపిస్తూ ఉంటారు, ఇదే మా చర్చ్ అని. మరి చర్చ్ అంటే ఇంగ్లీష్లో సంఘము అనే అర్థాన్ని తెలియచేస్తూ ఉంది. కొంచెం జ్ఞానంతో ఆలోచన చేసినట్లయితే కట్టడము ద్వారా చర్చి అనే పదాన్ని చాలామంది క్రైస్తవులు అంటే శాఖోపశాఖలుగా సరిగా వాక్యం తెలియనటువంటి వారందరూ కూడా చర్చ్ అనగానే ఒక కట్టడాన్ని చూపించి ఇదే చర్చ్ అంటారు. చర్చ్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో పిలువబడింది. చర్చ్ అంటే ఇంగ్లీష్లో దాన్ని చర్చ్ అంటారు. సంఘాన్ని సంఘము అనే పదాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అని అంటారు. అదే గ్రీకు భాషలో పిలువబడిన వారు అని అర్థం. సంఘము అంటే పిలువబడిన వారు అని అర్థం. ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడ్డారు, ఎవరు పిలిచారు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన అపొస్తల కార్యములు 26:18 వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను వారి యొద్దకు పంపేదనని చెప్పెను. ఒకప్పుడు చీకటిలో ఉన్న వారిని దేవుడు వెలుగులోనికి పిలిచాడు. సంఘమనంతటినీ కూడా వెలుగు సంబంధులుగా చేసి వెలుగులోనికి పిలిచాడు. సంఘముగా కూడుకోనక మునుపు, వాక్యము వినక మునుపు, విశ్వసించక మునుపు, మారు మనసు పొందక మునుపు, బాప్తిస్మం పొందక మునుపు వీళ్ళందరూ కూడా చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న ప్రతివారు కూడా ఇప్పుడు సంఘములోనికి, అంటే అనగా వెలుగునొద్దకు, అనగా సాతాను యొక్క అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి వస్తూ ఉన్నారని అర్థాన్ని తెలియచేస్తూ ఉందన్నమాట. యేసుక్రీస్తునందు విశ్వాసము చేత పాప క్షమాపణ పొందినట్లుగా వారి కన్నులు తెరచటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. అపొస్తలైన పౌలు గారితో ప్రభు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. ఎంతమంది అయితే చీకట్లో ఉన్నారో, ఎంతమంది అయితే అంధకారం సంబంధమైన అధికారములో ఉన్నారో వారందరినీ ఒక సమూహముగా సంఘముగా చేర్చాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. కొలసి పత్రిక 1:13 ఒకసారి చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చీకట్లో నుండి బయటికి పిలిచాడు, అంధకార సంబంధమైన అధికారంలో నుండి పిలిచాడు, ఇక్కడ తాను ప్రేమించిన తన కుమారుని యందు
రాజ్య నివాసులుగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశం అయి ఉన్నది. రాజ్య నివాసులు అంటే ఆయన రాజ్యంలో ప్రవేశం ఇవ్వాలి అని, ఆయన రాజ్యము అనగా ఆయన సంఘము అని అర్థాన్ని తెలియచేస్తూ ఉందన్నమాట. ఆ సంఘమే ఆయన రాజ్యము, రాజ్యమే ఆయన సంఘము. ఈ సంఘములోనికి అనుదినము చేర్చబడుతూ ఉన్నారు. కాబట్టి 2 తెస్సలోనికులకు రాసిన పత్రిక 2:14 ఎందుకు రాజ్య నివాసులుగా మార్చబడుతున్నారు, పిలువబడుతున్నారు, సంఘముగా కూడుకుంటం జరుగుతుంది అంటే, వీళ్ళందరూ కూడా క్రీస్తు మహిమ కొరకు నిలబడాలి, క్రీస్తును మహిమపరచాలి. 14 ఈ రాజ్య నివాసులందరూ క్రీస్తు మహిమను పొందాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరి ఆలోచన ఇది? తండ్రి అయిన దేవుని ఆలోచన. నా మహిమను పొందాలి నా పిల్లలందరూ, వెలుగులో ఉండాలి, సాతాన్ అధికారంలో ఉండకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. ఆలోచించి మరి వీళ్ళు వెలుగులో ఉండాలి అంటే ఆయన ఒక తన సంఘాన్ని స్థాపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం మొట్టమొదటిగానే జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, మత్తయి సువార్తలో ఒక చక్కని మాట మనకు కనపడుతుంది, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నా సంఘము అనేటువంటి మాట ఎవరో కూడా ఉపయోగించుకోవడానికి వీలు లేదు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళు మాత్రమే మరి అనటానికి సరిపోయినంత శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు అన్నమాట ఆయన. నా సంఘమును కట్టుదును మత్తయి సువార్తలో చెప్పబడింది. ఇంకా అప్పటికి కట్టలేదు, ఆయన వాగ్దానం చేశాడనమాట కడతాను అని. మత్తయి సువార్తలో ఆ మాటను మనం చదువుకున్నప్పుడు కట్టుదును అనే ఆ దు అనే మాటను మనం ఆలోచన చేసినట్లయితే అప్పటికి ఇంకా సంఘము కట్టబడలేదని మనకు చక్కని అర్థాన్ని తెలియచేస్తూ ఉందన్నమాట. చాలామంది నేను కడతాను కట్టాను అనేటువంటి ప్రజలను మనం చాలామందిని చూస్తున్నాం లోకంలో. కొంతమంది ఇంకా కట్టబోతున్నారు, కొంతమంది కట్టేశారు ఆల్రెడీ. యేసుప్రభు కట్టింది మాత్రం ఒకే ఒక సంఘం, 1 శతాబ్దంలో 33వ సంవత్సరంలో ఆయన సంఘాన్ని, నా సంఘమును అనగా ఇక మళ్ళీ వచ్చి నేను నా సంఘం అంటానికి నా హక్కు లేదు. నేను కానీ మరొకరు కానీ యేసుప్రభు వారు తప్ప యేసేపు గారు కానీ యేసుదాస్ గారు కానీ ఇంకా ప్రభుదాస్ గారు కానీ ఏ దాసులైనా సరే, ఏ మనుషుడైనా సరే, ఏ సేవకుడైనా సరే నేను కట్టాను అనే దానికి అక్కడ అవకాశమే లేదు. ప్రభు చెప్తున్నాడు నా సంఘము నేను కడతాను, దానికి ఒక శక్తి ఉంది, దాని యొక్క శక్తి ముందు పాతాళలోక ద్వారములే నిలవలేము అంటే అసలు మనుషుడేపాటివాడు నిలవటానికి? ఆ సంఘములో ఉన్నవారు మాత్రమే సురక్షితంగా ఉంటారు, ఆ సంఘములో ఉన్నవారు మాత్రమే క్షేమాన్ని కలిగి ఉంటారు, ఆ సంఘములో అనేకులని ఆయన మహిమ కొరకు చేర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క నా ప్రణాళిక అన్నమాట. ఇది ఎంతమంది ఎన్ని స్థాపించినా, ప్రభు స్థాపించిన సంఘమే బైబిలు మాట్లాడుతూ ఉన్న సంఘం, బైబిల్ ప్రకటించిన సంఘము, బైబిల్లో వ్రాయబడిన సంఘము, ప్రభువైన యేసుక్రీస్తు మరి తన ప్రాణమిచ్చి మనలను కొనుక్కున్నట్టుగా ఇంకా ముందు భాగాల్లో మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3:8 చదువుకుందాం ఒకసారి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియచేయబడవలనని ఉద్దేశించి క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు పూర్వకాలము నుండి మరుగైయున్న మర్మములు అందరికీ తేటపరచుటకు దేవుడు అనేకులను చీకట్లో నుండి పిలిచాడు. అంధకార సంబంధమైన అధికారములో నుండి బయటికి వచ్చారు. మారు మనసు పొందిన అనేకులు ప్రభుకి ఇష్టులుగా ప్రభు యొక్క సంఘములోనికి చేర్చబడుతూ ఉన్నారు. క్రీస్తునందు ఒక నిత్య సంకల్పం ఉంది. నేను సృష్టించిన నా యొక్క బిడ్డలు నా యొక్క నిత్య సంకల్పము చొప్పున దేవుని యొక్క
సంకల్పంలోనే ఉండాలి. కానీ ఎవరో కూడా మనుషుల సంకల్పం చొప్పున, మనుషుల ఇష్టము చొప్పున, నా ఇష్టము చొప్పున, మరి మరొకళ్ళ ఇష్టం చొప్పున, మరి ఎవరో కూడా ఏ సంఘాన్ని కూడా స్థాపించడానికి పూనుకోకూడదు. కానీ ఇప్పటికే ఎన్నో సంఘాలు, ఎన్నో సంఘాలుగా పిలువబడుతున్నాయి, ఇంకా పుట్టుకొస్తాయి, ఇప్పటికే పుట్టి ఉన్నాయి. ఏ సంఘం బయట ఉన్న పేర్లు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక్క పేరైనను మనకు కనపడదు. బయట పిలిచేటువంటి సంఘాలు అనేకం పర్వతాలుగా కనపడతాయి బైబిల్లో, అనేకం పండగలుగా కనపడతాయి బైబిల్లో. బైబిల్ చదివిన ప్రతివారు కూడా ఒక ఆలోచన వస్తుంది బైబిల్ చదివితే. చదవకుండా మా అయ్యగారు ఇదే చెప్పారు మేము ఇదే నమ్ముతాం, మా అమ్మగారు ఇదే చెప్పారు మేము ఇదే నమ్ముతాం, లేదా రాత్రి దేవుడు నాకు కళ్ళకు వచ్చి ఇది చెప్పాడు నేను అదే నమ్ముతాను అనేటువంటి విశ్వాసము సరైనటువంటి విశ్వాసము కాదు. ప్రభు అనుకుంటున్నాడు తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా సువార్త ప్రకటన జరగాలి. సంఘం యొక్క పని అన్నమాట. వీళ్ళందరూ కూడా చీకట్లో నుండి పిలువబడిన విధానం ఏంటయ్యా అంటే వీరికి దేవుడు ఒక పని ఇచ్చాడు, వీళ్ళ ద్వారా అనేకులకు సువార్త ప్రకటన జరగాలి. సంఘం ద్వారా, పిలువబడిన వారి ద్వారా, ఆయన సంఘములో ఆయన పిల్లలుగా ఉన్న వారి ద్వారా నానా విధములైనటువంటి జ్ఞానము ఇప్పుడు తెలియచేయబడాలని ఉద్దేశించి క్రీస్తు ఐశ్వర్యము కూడా అన్యజనులలో ప్రకటించడానికి పూర్వకాలము నుండి మరుగైయున్న మర్మములు అందరికీ తెలియచేయటానికి ప్రభు తన సంఘాన్ని స్థాపించుకున్నాడు. సంఘము ద్వారా పని చేయించుకోవాలని, సంఘము ద్వారా ఆయన మాటలు ప్రకటించబడాలి, సంఘము ద్వారా ఆయన ఐశ్వర్యం ప్రకటించబడాలి. ఇంకా ఎక్కడైతే ఎవరి దగ్గరకైతే సువార్త పంపబడలేదో వారి మధ్యకు సువార్త వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అలాగనే ఎఫెసీ పత్రిక 4:11-16 మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. సంపూర్ణులుగా మార్చబడాలని, దేవుని పోలికలోనికి మార్చబడాలని సంఘము ద్వారా దేవుడు సువార్తను ప్రకటించాలని ఆజ్ఞాపించాడు. సంఘములో ఉన్న పరిశుద్ధులందరూ సంపూర్ణులవ్వాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, క్రీస్తు యొక్క పరిచర్య ధర్మం ఎలాగన నియమించబడిందన్నమాట. మనమిక మీదట ఈ యొక్క వాక్యమును ప్రకటించే విషయంలో ఎదగాలే కానీ పసిపిల్లలుగా ఉండకూడదు, అభివృద్ధి చెందాలే కానీ పసిపిల్లలుగా ఉండకూడదు. ఇంకా అనేక రకాలైన మాయోపదేశముల చేత, వంచన చేత, తప్పు మార్గమునకు లాగు యుక్తితో గాలికి అటు ఇటు కొట్టుకొని పోయి కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు మనము అలల చేత ఎగర కొట్టబడిన వారి వలె ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన మీద ఉన్నటువంటి పని అన్నమాట ఇది, మనకు అప్పగించిన ఆజ్ఞ. మనం అన్ని విషయాల్లో ఈ పనిని కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయాలలో ఎదుగుతూ ఉండాలి. కృంగిపోకూడదు, గాలి చేత అలల చేత చెదరగొట్టబడిన వలె మన విశ్వాసాన్ని మనం చెదరగొట్టుకోకూడదు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1:6 తన పిల్లలు తండ్రి ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. ఆయన పిల్లలను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలంట. రాజుగారి పిల్లల్లా రాజుగారిగా లాగానే ఉండాలి, నీతిమంతుని పిల్లలు నీతిమంతునిలాగానే ఉండాలి, దేవుని పిల్లలు దేవుని పిల్లలుగానే ఉండాలి, పరిశుద్ధుడి పిల్లలు పరిశుద్ధులుగానే ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క ఆలోచన. మన ఆలోచన వేరు, మన తలంపులు వేరు. అసలు మనం ఏమై ఉన్నామో మనకే అర్థం కాదు, మనం ఏం చేయాలో మనకే అర్థం కాదు, మనం ఎలా బ్రతకాలో మనకు అర్థం కాదు, ఎలా భక్తి చేసుకోవాలో, ఎలా ప్రభువుని తెలుసుకోవాలో కూడా మనకు అనేక విషయాల్లో మనకు అర్థం కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను ఆలోచించండి. మనందరము కూడా
పరిశుద్ధులైన పిల్లలుగా దేవుని ఎదుట ఉండాలంట. 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న సంత ప్రజలను విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాచ్ఛముగా సంచ కరువుగాను ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క దేవునికి మహిమ కలుగునట్లుగా, కీర్తి కలుగునట్లుగా ఆయన మనలను సొంతముగా సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అడ్వాన్స్గా వచ్చారు. ముందుగా మనము భరించవలసిన మరణాన్ని, శిక్షను ఆయన భరించి మనకు సంచ కరువుగా అడ్వాన్స్గా మన మీద పడకుండా ఆ యొక్క శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు నా కుమారుని మీదే పడాలని చెప్పి ఆయన అనుకున్నాడు. ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చించబడి పరలోకములో ఆయన తన తండ్రి కృపార్శమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఇది మన మీద ఉన్న దేవుని ప్రణాళిక. మనందరము కూడా తండ్రి అయిన దేవుని కృపార్శన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగుండాలో ఆయనతో పాటు మనల్ని కూడా కూర్చోబెట్టుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం అంట. 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచెను. సంఘానికి శిరస్సు. ఇక్కడ హెడ్లు ఎవరు ఉండరు, యజమానులు ఎవరు ఉండరు, ఈ సంఘానికి యేసుక్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సు ఎలా నడిపిస్తే, ఈ హెడ్ ఎలా నడిపిస్తే, ఈ అధికారం ఎలా నడిపిస్తే అలా నడవలసిందే సంఘములో ఉన్న ప్రజలందరూ కూడా. సంఘం అనగా ఆయన యొక్క అవయవాలు. సంఘములో వాక్యానుసారమైనటువంటి రక్షణను గ్రహించి పొంది ఉన్న వారందరూ కూడా, సంఘములో చేర్చబడిన వారందరూ కూడా ఆయన యొక్క అవయవాలు. ఆయనేమో సంఘాన్ని శిరస్సుగా ఉన్నాడు. ఆయన ఎలా నడిపిస్తే పూర్తిగా ఆయనదే అధికారము. పూర్తిగా మనలను సమస్త విధమైన సంపూర్ణతతో నింపగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు ఈయన. ఈయన అధికారంలోనే మనం ఉండాలి. ఈయన ఆధిక్యత కలిగినటువంటి సంఘము పైన ఆధిక్యత ఈయనకే ఉంది. ఈయన నా సంఘము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మరొక అంశంలో ఆ సంఘం యొక్క పునాది ఏంటో, ఆ పునాది వేయటానికి యేసుక్రీస్తు వారు ఏమి చేశారో దానిని మరలా మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు వరకు కూడా ఈ యొక్క మరి సంఘము అనేటువంటి మాటను బట్టి చాలామంది అనుకుంటారు, పిలువబడినవారా, సంఘము అంటే చీకట్లో నుండి పిలువబడినవారా, లేకపోతే నామకరణ క్రైస్తవులా, పుట్టు క్రైస్తవులా, చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ప్రకారం వచ్చే, ఆచార ప్రకారం వచ్చే క్రైస్తవులా. ఎన్నో తెగలు ఉన్నాయి క్రైస్తవుల్లో. దేవుడు చెప్తున్నాడు పటిష్టంగా, ఎవరైతే అంధకార సంబంధమైన అధికారంలో ఉండి ఉన్నారో, ప్రభు యొక్క మాటలు వినకుండా వారు చెవులు మూసుకున్నారు, ఒకవేళ విని కూడా విడిచిపెట్టారు, నామకార్థమైనటువంటి స్థితిలోనే జీవిస్తూ ఉన్నారో, వారందరితో మాట్లాడుతున్నారు ఏంటంటే, మీరు వింట మటుకు వింటున్నారు కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు, మీ మనసు మార్చుకోండి, మీరు వేషధారుల వలె ఉండొద్దు, సున్నము కొట్టిన సమాధుల వలె ఉండొద్దు, సత్యాన్ని గ్రహించండి, చీకట్లో నుండి బయటికి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. మనం పిలువబడిన స్థితిని గ్రహించి సాతాను అధికారంలో నుండి చీకట్లో నుండి బయటకు వచ్చి మరి మనందరము కూడా దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఉండాలి. దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఉన్నప్పుడు మనకు ఒక పని ఆయన ఇచ్చాడు, సంఘము ద్వారా సువార్త ప్రకటించబడాలి, అనేకులు చీకట్లో ఉన్న వారిని మన వెలుగులోనికి తీసుకొని రావాలి. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, మనందరము కూడా అవయవములమై ఉన్నాం కనుక క్రీస్తు సంఘము క్షమాభివృద్ధి పొందినట్లుగా మనందరము కూడా సహవాసంలో ఉండాలి, ఆయన బోధలో ఉండాలి. ఆయన యొక్క మరి ఎడతెక్క ప్రార్థనలో ఉన్నారు అపొస్తలందరూ కూడా. 3000 మంది కూడుకున్న సందర్భాన్ని మనం చూస్తే అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో తేటగా కనబడుతుంది అన్నమాట. అక్కడ వాక్య విని మనసు మార్చుకొని పశ్చాత్తాపడి బాప్తిసం పొందిన వారందరూ కూడా మరి ఆనందముతో ఉన్నారంట. ఈ దినాల్లో క్రైస్తవులైనటువంటి అనేకుల్లో ఆనందం లేదు, విచారము, అసమాధానము, అశాంతి, నెమ్మది లేదు కుటుంబాల్లో, సంఘాల్లో కూడా అదే పరిస్థితి, వ్యక్తిగత జీవితంలో కూడా అదే పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే మనము దేవుని యొక్క అవయవముగా ఉండాలి. క్రీస్తు ప్రభు శరీరము ద్వారా మనము ఆయన శిరస్సులో అతకబడినటువంటి వారము, ఆయన అవయవాలుగా పనిచేసేటువంటి స్థితిని మనం సంపాదించుకుంటే
ఆయనలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆయనలో సంపూర్ణత ఉంటుంది, ఆయనలో పరిశుద్ధత ఉంటుంది. దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా కూడా నిలబెట్టుకునేటువంటి సమర్థత కలిగిన దేవుడు అన్నమాట మన దేవుడు. కాబట్టి వాక్యాన్ని విని ఇంకనూ కూడా మనం ఇంకా మరుగైన అంధకార సంబంధమైన రహస్య పాపాల్లో చీకట్లో ఉంటే విడుదల పొంది దేవుని యొక్క సంఘంలోనికి రావాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ప్రభు స్వరక్తం ఇచ్చిన సంఘము నా సంఘము అని చెప్తూ ఉన్న ఆయన అధికారాన్ని మనుషులమైన మనము కూడా ఎవ్వరూ తీసుకోవడానికి లేదు. ఆ అధికారాన్ని అధికారం ఆయనకే చెందాలి. ఆయన సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉన్నాడు, సార్వభౌముడు ఆయన. ఆయన అధికారము ఆయనకే ఉంచాలి, కానీ మనం ఆయన అధికారాన్ని దొంగిలించకూడదని నేను ఈ సమయంలో తెలియచేస్తూ ఉన్నాను. మరొక అంశం ద్వారా తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత మనం కలుసుకుందాం. మరి యొక్క వాక్యాన్ని విన్న మీరందరూ కూడా ఈ విషయాలను ఆలోచించాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ సువార్త ప్రకటన ద్వారా ప్రకటించబడిన సువార్త మా అందరి హృదయాల్లో ఒక ఆలోచన కలిగించినట్లుగా, సత్యాన్ని ఒప్పుకోగలిగినట్లుగా, పరిశుద్ధ లేఖనాలను అందరూ చదవగలిగినట్టుగా నీ కుమారుని ఎదుట మేమందరము కూడా ప్రభువ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే ఏం చేయాలో అడిగి తెలుసుకోగలిగినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలన్నీ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.